కేసు ముందుకెళ్ళదు కాబట్టి ఏదో రోజు అరెస్ట్ అవుతారు. నిన్నటి తర్వాత నిన్న 2 నెలల తర్వాత, ఎందుకంటే నిన్నటి దాకా మనకి టెన్షన్ ఏంటంటే 30వ తారీఖు లోపు వీళ్ళు కేసు చేయాలి, ఈ లోపు ఏం చేయగలుగుతారు, అరెస్ట్ చేయగలుగుతారా తెలియకపోతారా, ఒకవేళ అరెస్ట్ చేయకుండా చివరికి ఛార్జ్ షీట్ వేసేస్తే తర్వాత పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు 2 నెలలు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇవాళ రేప అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ అనేది అసలు పెద్ద విషయం కాదు. ఆయన ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అసలు పెద్ద విషయం కాదు. ఈరోజు మనకి మన ప్యానెల్లో 2 లాయర్లు ఉన్నారు, మన దివ్య రెడ్డి గారు కూడా లాయర్. కానీ ఈ మధ్య కాలంలో అసలు చాలా ఛానల్స్ లో లాయర్లు ఎక్కువైపోయారు. లాయర్ ఛానల్స్ అంటే ఐ మీన్ పేపర్లలోనే జర్నలిస్టులు కాస్త జర్నలిస్టుల పాత్ర పోషించడం మానేసి లాయర్ల పాత్ర ఎక్కువ పోషిస్తున్నారు. సరే వీళ్ళే ఇలాగ ఉన్నారంటే వీళ్ళని మించి ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఎవరైతే నేరాలు చేస్తున్నారో లేదా నేరాలు చేయిస్తున్నారో ఇలాంటి వాళ్ళు మన లాయర్ల కన్నా కూడా ఎక్కువ లాని చదువుకుంటున్నారు. ముందే లాలో ఏమేమి లోపాలు ఉన్నాయి, మనం ఒక క్రైమ్ చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని చూసుకుని ఆ తర్వాత క్రైమ్ చేసే పరిస్థితులు ఉన్నట్లుగా కనబడుతుంది. మొత్తం ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే, కొన్ని కొన్ని కేసులు చూస్తుంటే, మనం గతంలో చూసాం గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు విషయంలో చూస్తే ఒక జడ్జి గారు ఏ విధంగా ప్రభావితం అయ్యారో చూసాం. అట్లా ఇంకా అలాంటి జడ్జీలు ప్రభావితం అయ్యే జడ్జీలు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. ఎక్కడన్నా మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొన్ని కేసులు చూస్తున్నప్పుడు, ఏంటి గాలి జనార్దన్ రెడ్డి గారు మనకి ఆ కేసు గుర్తొస్తుంటుంది చాలా సందర్భాల్లో. సరే ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే, ఈ కేసు విషయంలో సరే హైకోర్టు ఎందుకని మరి అలా తీర్పు ఇచ్చింది, సరే వాళ్ళకి డిస్క్రిప్షన్స్ ఉంటాయి, వాళ్ళకన్నా పైన సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంటుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి తీర్పులు వస్తాయనే ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ప్రజాస్వామ్యంలో పెట్టింది, రాజ్యాంగంలో పెట్టింది దానికోసమే. కింది కోర్టు ఏదైనా సరైన తీర్పు ఇవ్వకపోతే దానిపైన కోర్టు, దానిపైన కోర్టు తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, ఇన్ని పెట్టింది, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందువల్ల ఏ కోర్టులో జడ్జి అయినా సరే, ఏదైనా కింది కోర్టు జడ్జి అయినా, హైకోర్టు జడ్జి అయినా, ఇంకో జడ్జి అయినా, మనం ఏదో ఒక తీర్పు ఇచ్చేస్తే ఏదో అవతలాళ్ళు బయటపడిపోతారా, లేకపోతే ఇంకోటి అవుతారా, లేదంటే మనదే ఫైనలా, ఇలాంటివి ఏ క్రమంలోనూ ఉండడానికి అవకాశం లేదు, ఏ కోర్టుకి అట్లాంటి అవకాశం లేదు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు అందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేస్తుంది. మీరేదన్నా తప్పుడు తీర్పులు ఇస్తే మీకు పైన ఇంకొక కోర్టు ఉంది అని గుర్తు చేసింది. ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సంతోషించాల్సిన అంశం. ఒక టార్చ్ లైట్ వేసింది, బాబు మీకు మీ పరిధులు ఇవి, మీ పరిధులు మీరు దాటితే మేము మీరు ఏం చేస్తున్నారో గమనించి మీ మీద అవసరమైతే వ్యాఖ్యలు చేస్తాం, మీరు ఏ విధమైన తీర్పు ఇచ్చారో కూడా మేము చెప్తాం అని చెప్పి ఒక మార్గనిర్దేశం చేసింది. చాలా రాబోయే రోజుల్లో ఇలాంటి ఎవరైనా క్రిమినల్స్ నిక్కి అన్డ్యూ అడ్వాంటేజ్ ఏ కోర్టులో ఉన్న ఒకవేళ పొరపాటు జరిగితే, తెలుసో తెలియకో జరిగితే, అలాంటివి చూస్తూ ఊరుకోను. ఇలాంటి వాటిని ఏదైతే మొన్న కోర్టు ఇచ్చిందో, హైకోర్టు ఇచ్చిందో, హైకోర్టు తీర్పుని ఎవరు మార్గంగా ఒక ఇది దీన్ని ఒక ఉదాహరణగా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి కూడా ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి సుప్రీంకోర్టు. ఎందుకంటే కొన్ని కేసులు ఉంటాయి, మళ్ళీ హైకోర్టు ఈ ఆ రోజు ఈ తీర్పు ఇచ్చింది, సో దాన్ని బట్టి మీరు ఈ తీర్పు ఇవ్వండి అని చెప్పి మన లాయర్లందరూ ఎప్పుడు అన్ని కోర్టులోనూ మాట్లాడుతుంటారు. ఇలాంటి పొరపాటు ఎక్కడా జరగకుండా ఇది ఉదాహరణ, హైకోర్టు చేసిన ఏదైతే తీర్పు ఉందో అది ఉదాహరణ తీర్పు కదలండి ఒక అవకాశం ఇచ్చింది, అది దాన్ని ఒక ఉదాహరణగా ఎవరు తీసుకోకుండా చేసింది, చాలా సంతోషం. తర్వాత ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అవినాష్ రెడ్డి గారి విషయం ఎప్పుడులాగా అయిపోతుంది, ఇవాళ రేపు ఏదో ఆయన అరెస్ట్ చేస్తారు లేకపోతే ఒక వారం తర్వాత అరెస్ట్ చేస్తారు, అక్కడతో అయిపోతుందా ఈ కేసు. కానీ ఇప్పుడు నిన్నటిదాకా 30వ తారీఖు దాకా ఉంది కాబట్టి అక్కడతో అయిపోతుందేమో అనుకున్నాం, కానీ ఇంకా 2 నెలల అవకాశం వచ్చింది. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది అసలు? మొన్న గమనించాల్సిన విషయం ఏంటంటే సిబిఐకి వీళ్ళకి జరిగిన కేసులో సునీత గారి మధ్యలో ఇంప్లీడ్ అయ్యారు, మాటి మాటికి సునీత గారి మధ్యలో ఇంప్లీడ్ అవుతున్నారు. అసలు సిబిఐ చేయవలసిన పని సునీత గారు చేశారు. సిబిఐకి వాళ్ళకి మధ్య జరిగిన విషయంలో వాళ్ళు ఏదో యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మళ్ళీ దాని మీద ఎవరు సిబిఐ వెళ్ళవలసింది సుప్రీంకోర్టుకి, ఎవరు వెళ్ళారు? సునీత గారు వెళ్ళారు. అసలు సిబిఐ ఎందుకు వెళ్ళలేదు? సరే సరిపెట్టుకుంది, ఎందుకు సరిపెట్టుకుంది? వేరే 25 తారీఖు దాకా సరిపెట్టుకుని అలా సరిపెట్టుకుంది, 30 తారీఖు డెడ్ లైన్ ఉంటే. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే వ్యవస్థలు ఎక్కడన్నా పక్కదారి పడుతున్నాయా? ఇప్పుడు సిబిఐ అనేది ఎప్పుడో పంజరంలో చిలకని చాలా మంది మాట్లాడారు, ఇంకా ఆ పరిస్థితులు కొనసాగుతున్నాయా? ఎందుకని సుప్రీంకోర్టు కూడా ఇంత సంయమనం ఎందుకు వహిస్తున్నారన్నట్లాగా ఎందుకు మాట్లాడింది? అసలు సిబిఐ నిన్న సుప్రీంకోర్టులో ఎందుకు సైలెంట్ గా ఉంది?
ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలే. ఇప్పుడు 2 నెలల అవకాశం వచ్చింది. ఇప్పుడు 2 నెలల అవకాశం వచ్చిన తర్వాత అయినా 30వ లాగా 30వ డేట్ లైన్ ఉంటే ఏ విధంగా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఏదైతే ఉందో దాన్ని చార్జ్షీట్ వేసేసి అయిపోయింది అనిపించుకునే కన్నా ఇప్పుడు లార్జర్ కాన్స్పిరసీలోకి వెళ్తారా వెళ్ళరా? 2 నెలలు అదనంగా మీకు అవకాశం వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు లార్జర్ కాన్స్పిరసీ ఏదైనా ఉందని మీరు పరిగణిస్తున్నారా? శ్రీరామ్ గారు, ఐ థింక్ ఒక వారం రోజుల క్రితం అనుకుంటాను మీరు భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ సందర్భంలో వ్యాఖ్య చేశారు, ఈ సినిమాకి క్లైమాక్స్ ఉంటుందా, ప్రీ క్లైమాక్స్ తోనే ఆగిపోతుందా అనేటువంటి వ్యాఖ్య చేసినట్టున్నారు మీరు. గత వారం మనం మాట్లాడుకున్నప్పుడే, గత సోమవారం నాడు మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుతున్నాం. అందుకనే ఇప్పుడు రెండో అవకాశం సిబిఐకి వచ్చింది, ఇంకా 2 నెలలు ఉంది.